కర్నూలు కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మౌలిక వసతులను అడ్డుకుంటున్న శక్తులు ఎవరు జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్క చేయకపోవడంలో ఏంటి హైకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తున్న శక్తులు ఎవరు ఈ విపత్కర పరిస్థితుల్లో సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని కళాశాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు కోరుతున్నారు దీనిపై స్వతంత్ర న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం కార్పొరేట్ కళాశాలల్లో ధనిక విద్యార్థులు సమస్త సౌకర్యాలతో చదువులు సాగిస్తుంటే సర్కారు కళాశాలల్లో నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు దయనీయ పరిస్థితుల్లో చదువుకుంటున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు కరువడంతో పేద విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి కర్నూల్ కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వసతులు లేమితో అల్లాడుతోంది దీంతో ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది కళాశాల తరగతి గదుల కొరతతో కొట్టిమిట్టాడుతుంది అందుబాటులో ఉన్న హాస్టల్ నగర శివార్కు తరలించారు దీంతో ప్రతినిత్యం విద్యార్థులను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించి చదువులు సాగించాల్సి వస్తుంది నా పేరు కే జాన్సీ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ చదువుతున్నాను మా కాలేజీలో మా క్లాస్ రూమ్స్లో సరిగ్గా లేవు మాకు డిగ్రీ వాళ్ళు వచ్చేస్తే పన్నెండున్నరకి వాళ్ళు వచ్చేసరికి మేము వికెట్ వాళ్ళు వికెట్ చేసేస్తారు మమ్మల్ని సో మేము పోయి స్టడీ అవర్కి కూర్చోవాలంటే ఎండలో గ్రౌండ్లో కూర్చోవాలి ఎండకి చదువుకుంటున్నాం ఒకవేళ వర్షం పడిందంటే మాకు స్టడీ అవర్స్ ఏమి ఉండవు సో క్యాన్సల్ అయిపోతే మాకు చదవడం చాలా కష్టం అవుతుంది స్టడీ అవర్స్ అవి ఉండాలి అంటే మాకు మా ల్యాండ్ కావాలి సొంత ల్యాండ్ ఉంటే మేము బాగా చదవగలుగుతాం ఇంకా బాగా చదవ చదివి చూపిస్తాం కూడా ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని పదమూడు ఎకరాల విస్తీర్ణంలో జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం రెండెకరాల భూమి కొన్ని భవనాలు కేటాయించాలని హైకోర్టు ఇచ్చింది అయితే ఈ ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది గతంలో రెండు వేలకు పైగా విద్యార్థులతో కళకళలాడిన ఈ కళాశాలలో ఇప్పుడు కేవలం పదకొండు వందల విద్యార్థులు మాత్రమే ఉన్నారు లక్ష్మి నేను నాడు నేడు ప్రోగ్రామ్ రాష్ట్రంలో అన్ని కాలేజీలో జరుగుతున్నాయి మా కాలేజీలో ఆగిపోయినాయి విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యే ఎంపీలు రాష్ట్ర ము ముఖ్యమంత్రి వచ్చి మా కాలేజీకి ఒకసారి చూడాలని కోరుతున్నాను మా కాలేజీలో నాడు నేడు ప్రోగ్రామ్ అన్నీ జరగడం లేదు మా కాలేజ్కి వచ్చి ఒకసారి చూడాలి కళాశాల ప్రాంగణంలోని జూనియర్ కళాశాల విద్యార్థుల హాస్టల్ ను దూర ప్రాంతానికి తరలించేయడం విద్యార్థినుల పాలిట సాపల్లా మారింది ఈ పరిస్థితుల్లో కొందరు విద్యార్థులు మౌలిక వసతులు కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు ప్రస్తుత కాలేజీ ప్రాంగణంలోనే రెండు ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు కొన్ని భవనాలను కేటాయించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ ఉత్తర్వులు ఇంతవరకు అమలు కాలేదు కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తున్న బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలేమీ తీసుకోవడం లేదని విద్యార్థినులు వాపోతున్నారు నా పేరు మానస నేను హెచ్డిసి తెలుగు మీడియం చదువుతున్నాను జూనియర్ నేను ఒకసారైనా కూడా ముఖ్యమంత్రి విద్యాశాఖ కలెక్టర్ వచ్చి మా బో మా బాగోగులు ఒకసారైనా చూస్తున్నారా మేము పడుతున్న ఇబ్బందులు చూడట్లేదు ఎందుకు మా కాలేజ్కి ఒకసారి కూడా రావట్లేదు మా బాధలు మీరు చూడట్లేదు మేము చెట్ కింద కూర్చొని చదువుకుంటున్నాము అదే మా సీనియర్స్ అయితే పోయిన సంవత్సరము ఎండలో కూర్చొని చదువుకునే వాళ్ళు మాకు లాస్ట్ పీరియడ్ ఎమ్మెల్యే ఉందన్నమాట ఆ ఎమ్మెల్యో మేము కూడా ఇప్పుడు కూడా ఎండలోనే ఉన్నాము మేము అలా ఉండకూడదు మాకంటూ ఒక క్లాస్ రూమ్ ఉండాలి మేము ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కలిసి కూర్చుంటున్నాము అట్లా లేకుండా సెపరేట్ గా రూమ్ ఉండ ఉండాలని కోరుకుంటున్నాము ఈ పరిస్థితిలో విద్యార్థినుడు మౌలిక వసతుల కోసం ప్రభుత్వం తొంభై మూడు లక్షల రూపాయల నిధులను కేటాయించింది నాడు నేడు పథకం కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి ఈ నిధులను విడుదల చేసింది అయితే ఈ నిధులతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ కొనుగోలు చేశారని ఫర్నిచర్ కొనుగోలుకు దీన్ని వెచ్చించారని విద్యార్థినులు ఆరోపించారు దీంతో లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన పరికరాలు పాత భవనంలో పడేశారని తెలిపారు హైకోర్టు ఆదేశాలకు అడ్డు తగులుతున్న శక్తులపై సీఎం జగన్ జోక్యం చేసుకుని ప్రత్యేక దృష్టి వహించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు లెక్చరర్స్ కోరుతున్నారు డిగ్నిటీస్ ఆఫ్ కమిషనర్ గారు బొత్త సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి అండ్ ఆల్ కలెక్టర్స్ ఎవ్రీథింగ్ ప్రతి పర్సన్ని ప్రతి పర్సన్ని ఇండివిజువల్గా నేను విన్నవదించుకుని ఏంటంటే ఒక్కసారి మా కాలేజీకి రండి ఒక్కసారి వన్ మినిట్ వన్ మినిట్ వచ్చేసి ఏదో ఒక రోజులో మీరు వచ్చి సడన్గా కాలేజీని చెక్ చేసి విజిట్ చేసి ఒక్క అమ్మాయిని కనుక్కోండి సార్ ఒక్క అమ్మాయిని కనుక్కొని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని కనుక్కొని విచారించుకోండి ఆ ఒక్క అమ్మాయి చెప్పే దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి సార్ ఇక్కడ మాకు ఓన్ ల్యాండ్ అంటూ ఏమీ లేదు వాష్రూమ్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే మాస్క్ హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు అందువలన ఇంతకుముందు రెండు వేల ఐదు వందలు ఉండేది కానీ ఇప్పుడు మాత్రం పన్నెండు వందలకే ఆగిపోయింది దీని కారణం మాకు హాస్టల్ ఫెసిలిటీ లేవడం లేకపోవడం వల్లనే మాకు అదే హాస్టల్ ఫెసిలిటీ ఉండి అంటే అంతకంటే ఇంకా డబల్ అయ్యేదేమో అందుకనే మాకు హాస్టల్ కావాలని కోరుకుంటున్నాము ఏది ఏమైనా విద్యార్థుల ఇక్కట్లకు ఉన్నతాధికారులు ఫుల్ స్టాప్ పెట్టి సర్కారు కళాశాలను ఆదర్శనీయ కళాశాలగా తీర్చిదిద్దాలని పలువురు కోరుతున్నారు